ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి నిన్న ఈరోజు హైకోర్టులో రెండు మూడు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉపసంహరించుకోవడం మీద హైకోర్టు సీరియస్ అయింది. జగ్గపేట ఎమ్మెల్యే సామిని నుదయభానిపై కేసులు ఉపసంహరించుకోవడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు పిటిషన్ వేశారు. జడ శ్రవణ్ కుమార్ దీన్ని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సంబంధం లేకుండా డీజీపీ కలెక్టర్ ఆదేశాలతో కేసులు ఎలా తొలగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో 2021లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సిన విషయాన్ని న్యాయవాది గుర్తు చేశారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగిస్తారంటూ ధర్మాసనం కూడా ప్రశ్నించింది. అదేవిధంగా మరొక కేసు సరస్వతి పవర్ సంబంధించి, గతంలో 2014 ముందు సరస్వతి పవర్కు సంబంధించి మైన్స్, సున్నపరాయి మైన్స్ నీళ్లు ఇవ్వడం విషయంలో కోర్టును ఆశ్రయించారు. అప్పటి ప్రభుత్వం దాని మీద వాదనలు కంటిన్యూ చేసింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పిటిషనర్ రెస్పాండెంట్ అంటే గవర్నమెంటు, అంతకుముందు పిటిషనర్ అయిన సరస్వతి పవర్, ఇద్దరు ఒకటైపోతే కోర్టును విక్టిమ్ చేస్తారా అనేది హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో మూడో పార్టీ, రిట్ పిటిషన్లో మూడో పార్టీ ఇన్వాల్వ్ అవ్వచ్చా, కోర్టును ఆశ్రయించచ్చా లేదా అనేది చర్చ. ఎందుకంటే ఈ విషయంలో ఇద్దరు కుమ్మక్కైపోయారని ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్లో మూడో పార్టీ ఎలా ఇన్వాల్వ్ అవుతారు, ఇప్పటివరకు లేదు కదా అనేది ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. పిటిషనర్ రెస్పాండెంట్ ఒకటైపోతారా. సుమారుగా 20-25 ఎకరాలు ప్రభుత్వ భూమి అందులో ఉంది అని అఫిడవిట్లో పేర్కొన్నారని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాపు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక అయ్యన్న పాత్రుడి విషయం, అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ రాత్రిపూట పగలగొట్టడం విషయంలో అయ్యన్న కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద హైకోర్టులో అయ్యన్నకు ఊరట లభించింది. గోడ పగలగొట్టడం విషయంలో అడ్డగోలుగా జరిగింది, దీని మీద మీరు కోర్టుకి పిటిషన్ తీసుకోండి అని కోర్టు చెప్పింది. గోడ మళ్ళీ నిర్మించుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది. సో దీని మీద ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎకరాలకు ఎకరాలు అయిన వాళ్ళకైతే దోచిపెడతారా, అదే ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు అయితే గజాలు గజాలు ఉన్నవి లేనివి లెక్క పెట్టి అరాచకాలు చేస్తారా అనేది అంశం. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శాఖ వరప్రసాద్ గారు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర. అందరికీ నమస్కారం. ముందుగా ఉమేష్ చంద్ర గారు, మూడు కేసులు ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉపసంహరించుకోవడం ఏకపక్షంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు అనుమతి తీసుకోవాలని ఉంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సంబంధం లేకుండా డీజీపీ కలెక్టర్ల ఆదేశాలతో కేసులు ఉపసంహరించుకున్నారు. సో దాడులు చేసిన కేసులు ఇప్పటివరకు ఎన్ని కేసులు తొలగించారు, ఎన్ని పెట్టారు, ఇవన్నీ కూడా హైకోర్టు అఫిడవిట్ చేయమని చెప్పింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా అని అడిగింది. ఎన్నికల్లో డబ్బులు పంచినా, అధికారుల మీద దాడులు చేసినా